జగమల్ గారు ఇంత అభివృద్ధి సత్తుపల్లి చేయడానికి 30 ఏళ్ళు పట్టింది 85 నుంచి 2005 వరకు చేస్తే ఇంత అభివృద్ధి వచ్చింది ఈ కాన్స్టిట్యూన్సీ అదృష్టం ఏంటో ఇంత ముందు జరిగిన అన్యాయం గురించి 2 ఏళ్ళలోనే మీకు అంత అభివృద్ధి జరిగింది కానీ గ్రామాల్లో జరగాల్సినటువంటి చిన్న చిన్న రోడ్లు కాడ గాని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు డిలే అవటం వల్ల ఎలక్షన్లు ముందు రావటం వల్ల గ్రామాల్లో ఉండేవాళ్ళు కొంతమంది అరే మా ఊరు ఇంటి ముందు రోడ్ అవ్వలేదే ఇది కదా నాకు కావాల్సిందనే భావంలోకి వచ్చారు అప్పుడు దానికి ఏమైంది ఎలక్షన్ ముందు రావటం ఒకటి ఆ నిధులు కొంచెం లేట్ అవ్వడం రెండు కారణాలు ఒకటి తర్వాత ఇంటర్నల్గా రాజకీయంగా ఏం జరిగిందనేది అందరికీ తెలుసు అయిపోయిన దాని గురించి వద్దు మనకి ఈ ప్రాంతం బాగుండాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారనేది ఆయన కోరిక దానికి అనుగుణంగా ఆయన పనిచేశారు ఎక్కడ చేసినా కూడా ఖమ్మంలో బ్రిడ్జిలు కట్టినా ఇక్కడ మీకు రోడ్లు వేసినా సత్తుపల్లిలో వేసినా ఏది వేసినా ఇప్పుడు నూతన అడ్డు వెళ్తున్న రోడ్డు ఇటు వెళ్తున్నారు ఈ రోడ్డు కూడా మొదలవుతుంది పని రెండు సంవత్సరాల్లో పని అయిపోతుంది ఈ రెండు రోడ్లు అయిపోతే మీ భూమి వాల్యూ ఏంటి అన్నీ ఆయన దూరదృష్టితో ఆలోచించాడు అంతేగాని మీ ఇంటికి వచ్చి మీతో కూర్చోను మీ ఇంటికి కొన్ని కారణం కుదిరినప్పుడు వస్తారు కుదిరినప్పుడు రాలేదు ఆయనకున్న పని ఒత్తిళ్ళు అది కొంచెం కొంతమంది అరే మా ఇంటికి రాలేదే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఒక 100 మంది వచ్చారనుకుంటారు హైదరాబాదు ఆయన కోపం ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడ రావాలి నేనే వస్తా కదా ఇక్కడికి మీరు ఎందుకు రావాలనేది ఆయన భావన అంటే రైతు సంపాదన ఎంత ఉంటుంది కష్ట కూర్చుంటుంది దాంట్లో మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి దానికోసం అక్కడ దాకా ఎందుకు వచ్చారు అనేది ఆయన బాధ రైతు వీళ్ళు ఏమనుకుంటారు అక్కడ దాకా వస్తే మమ్మల్ని తిట్టారే అనుకుంటారు తిట్టడం ఎందుకు అంత దూరం డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎందుకు వచ్చారనేది ఆయన బాధతో అన్నారు తప్ప మీరు వస్తే ఆయనకేంటి మంచిదే కదా మేము ఆయన రావాల్సిన పని తప్పదు కదా అటువంటిది మిమ్మల్ని కలిసి మీతో అందరితో ఇట్లా కూర్చొని మాట్లాడే అవకాశం ఆయన రెండేళ్లలో రాలా తక్కువ టైం వచ్చింది రెండేళ్లలో ఇంత 2000 కోట్లు 3000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నామంటే ఆయన మీ ఇంటి చుట్టూ తిరిగి మీ ఫంక్షన్లకు కార్యక్రమాలకు వస్తే ఆ పనులన్నీ అయ్యాయి కావు మనకి ఇవన్నీ చేసిన తర్వాత మీ దగ్గరకు వద్దాం అనుకున్నారు అనుకోకుండా ఎలక్షన్లు ముందుకు వచ్చినాయి సరే అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు పార్టీలకు అతీతంగా కూడా ఆ రోజు తుమ్మల నాయక సార్ వస్తే ఆ పార్టీలు మిగలవనుకుని కొంతమంది భయపడ్డవాళ్ళు వాళ్ళ పార్టీ నోడిస్తేనే మనకి భవిష్యత్తు అనుకున్నారు చాలామంది అనుకున్నారు ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా కూడా మీరు అన్నారు కదా ఆయనకు వచ్చిన మెజార్టీ డబుల్ మెజార్టీ వస్తుంది సార్ ఖచ్చితంగా ఎందుకంటే మేము చేసింది మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఇంకొకరు వేరే వాళ్ళు వేరే పార్టీల నుంచో వేరే రకాలుగా 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత ఆ రోజు వాళ్ళకి వచ్చి 2-3 వేలు ఇంపార్టెంట్ కాదు ఈ అభివృద్ధి కావాలని కోరుకోవటం ప్రతి గ్రామంలో జరుగుతుంది మాకు నేను వెళ్ళి ప్రతి గ్రామంలో ఇదే డిస్కషన్ వస్తుంది అన్యాయం అయిపోయింది తప్పైపోయింది నేను చెప్తున్నా కదా ఆయన ఉండుంటే